ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జెండా ఆవిష్కరణ స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు నిర్వహించడం జరుగుతా ఉంది ఏదైతే మనకు మన తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చినటువంటి దినోత్సవాన్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అధికారికంగా నిర్వహించకపోవడం చాలా చిక్కుచేటు ఎందుకంటే అధికారం ఏర్పడి 7 సంవత్సరాలైనప్పటికీ కూడా ఈ యొక్క కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 7 సంవత్సరాలైనప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించలేదు చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే చివరి నిజామైనటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ యొక్క నిజాం నుండి మనం విముక్తి పొందినటువంటి రోజును ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అధికారికంగా నిర్వహించలేదు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా మన పక్క రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర కావచ్చు కర్ణాటక రాష్ట్రాలు కావచ్చు రెండు రాష్ట్రాలు అక్కడ అధికారికంగా నిర్వహిస్తా ఉన్నాయి మన ప్రభుత్వం ఈ యొక్క కేసీఆర్ తెలంగాణ రాకముందు ఏం చెప్పిందంటే ఏర్పడిన తర్వాత విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి కేసీఆర్ ఇప్పటికీ కూడా అధికారికంగా ఎందుకు నిర్వహిస్తలేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఏదైతే అక్కడ ఉన్నటువంటి చివరి నిజం ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరిని కూడా పన్నులు వసూలు చేస్తూ మహిళలపై అత్యాచారాలు ఆగడాలు చేస్తూ అనేక రకాల ఇబ్బందులకు గురిచేసినటువంటి సందర్భంలో దాని నుండి అప్పటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హోం మంత్రి వర్యులు 1948 సెప్టెంబర్ 11న మన యొక్క తెలంగాణలో ఉన్నటువంటి 568 సంస్థానాలను ఈ యొక్క భారతదేశంలో విలీనం చేసినటువంటి రోజును మనకు స్వాతంత్రం వచ్చినటువంటి రోజును వారు ఆపరేషన్ పోలో ద్వారా ఈ యొక్క భారతదేశంలో విలీనం చేయడం జరిగింది కావున నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం కేసీఆర్ రానున్న రోజులలోనైనా ఈ యొక్క తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా చాలా మంది ఏదైతే తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి మాకు అన్ని బాగుపడతాయి అన్నటువంటి ఈ యొక్క ప్రజలు తెలంగాణ వచ్చిన తర్వాత మనకు స్వాతంత్రం వచ్చిన రోజును అధికారికంగా నిర్వహించకపోవడం చాలా చిక్కుచేట అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మాధవ్ మల్లేష్ ఏబీపీ కరీంనగర్ ఎస్సెంబ్లీ కరీంనగర్.